జస్ట్ చిన్న ముద్ద పెట్టి నీళ్ళు పోయకపోతే లోపలికి వెళ్ళిపోదు. మళ్ళీ ఈ విషయం గొంతు విషయంలో ఎక్సరే తీస్తున్నా నార్మల్ ఉంది. సో ఈ థైరాయిడ్ గురించి గ్యాస్ట్రిక్ గురించి ఏదైతే కంప్లైంట్ ఉన్నా అవన్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కానీ అవన్నీ నార్మల్ ఉన్నాయి. అక్కడికి వెళ్తే అంత బాగా థైరాయిడ్ ఎందుకు వచ్చింది? హెవీ లేదు, లో లేదు, మీడియం. గోలి వాడుతున్నారు అయినా మీకు ఏం తేడా కనిపించట్లేదు? ఫస్ట్ 50 mg, ఫస్ట్ చిన్న డోస్ వాడినాం, తర్వాత 50 mg వాడినాం, తర్వాత ఈ కాళ్ళ నొప్పులు వచ్చిన వాపులు వచ్చినట్టే 62.2 రాసిరు, అది కూడా వాడుతుంది. డోస్ పెంచుతున్నారు కానీ మీకు ఏమి తడదు? ఎట్లా మెయిన్ కాళ్ళ నొప్పులు, వాపులు, తిమ్మురులు, కాలు చేతులు తిమ్మురు పడుతున్నాయి. థైరాయిడ్ గోలు వేసిన తిమ్మురులు ఇంక ఎక్కువ వస్తున్నాయి. సో ఎన్ని సమస్యలు ఉన్నా నిన్ను బాగు చేసి స్వస్థపరిచి దేవుడు అని నేనే అన్నాడు ఆయన. ఏమా యెహోవా రాఫా ఆయన పేరు, స్వస్థపరిచి దేవుడు. ఏకాగ్రత 2 నిమిషాలు సెలవులో వేలాడుతున్న ఏసేనే చూడండి, ఆయన గాయాల వల్ల మనకు స్వస్థత వస్తాయి, తెలుపులు వస్తాయి. తేపులు అంటే ఇట్లా 6 నెలల నుంచి నాకు ఇట్లా పడి ఊరడం అట్లా. ఓకే, సో కళ్ళు మూసుకోండి. నీకు సంపూర్ణ స్వస్థత నాకు దయచే ప్రభా, నా శరీరంలో ఏ వ్యాధి లేకుండా సంపూర్ణ బలాన్ని శక్తిని ఆరోగ్యం ఆరోగ్యాన్ని ఇవ్వండి. నీకు సాక్షిగా జీవిస్తానని మౌనంగా లార్డ్ ఐ రిలీజ్ యువర్ హోలీ ఫైర్ అండ్ హీలింగ్ అనాయింటింగ్ రైట్ నౌ ఇన్ ది నేమ్ ఆఫ్ ఫార్మేటిక్గా ప్రభుత్వం. జనవరి ఈ 30వ దినాన్ని సాయంకాల సమయంలో ప్రభుత్వం సహోదరుని మీ అగ్ని అంశంలో తీసుకొస్తున్నాను తండ్రి. తల నుండి అరికాల వరకు అయ్యా బిడ్డ దేహంలో దుష్టుడు కట్టిన ప్రతి కట్లు, ప్రతి బంధకాలు, ఆ థైరాయిడ్ నీటి నీటికి ప్రభావం ఒంటికి నీటి పెట్టేట కాళ్ళలో నయనది మంటలు, బలహీనతలు, ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్, బాడీ పెయిన్, ప్రతి బలహీనత యేసు పరిశుద్ధించి ఇప్పుడే కాల్చబడింది. తల నుండి అరికాల వరకు ప్రభాతం కుమార్ దేహాన్ని మీ అగ్ని అంశంలో తీసుకొస్తున్నా. దుష్టుడు కట్టిన ప్రతి కట్లు బంధకాలు పరిశుద్ధించేత కాల్చబడిగా. బిడల పని చేస్తున్న ప్రతి చేతబడి చిలక శక్తుల ప్రభావం, మంత శక్తుల ప్రభావం యేసు నామములో పడే బడికి ప్రతి విధమైన చేపడి చలక శక్తుల ప్రభావం ఇప్పుడే అగ్ని అగ్ని బయటికి రమణాజ్ఞాపిస్తున్నా. బిడదేహంలో ఇకపై ఏ చీకటి శక్తుల ప్రభావం పని చేయకుండా రాబడిగి ప్రతి బలహీనత కారవుతున్న ప్రతి చీకటి బయటికి రావాలి. ప్రతిదీ అక్కడ వేస్తున్నాం ప్రతి అగ్ని ప్రత్యేక కట్లు బంధకాలు కూడా పరిశుద్ధంగా కాల్చబడి గాక. ఆమేన్. ప్రతి మంత్ర శక్తుల ప్రభావం ఇప్పుడే లయపరచబడును గాక. ఆమేన్. ఏ కట్లేకపై బిడలు పరిచేకుడు గాక. యేసు క్రీస్తు గాయపరచిన హస్తం ఈ బిడలు తాకుడు గాక. టచ్ లార్డ్. ఇంకా ఇంకా ఏమైనా ప్రతిదీ బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ఎస్ కమాన్ బయటికి రా. ఎస్ ఎవరు నువ్వు చెప్పు, ఎవరు నువ్వు, ఎవరు నువ్వు, నీ పేరేంటి చెప్పు, ఏంటి పేరు, అగ్ని అగ్ని ఎవరు నరకడ చెప్పు, ఎవరు నరకడ, ఎవరు నరకడ, ఎవరు ఉన్నారు ఇక్కడ చెప్పు, ఎందుకు వచ్చావు చెప్పు, నీ పేరేంటి, నీవే నా కోడలి, నేను నా బిడ్డలే చెప్పిస్తున్నా, నేను చచ్చిపోవాలి, నేను రావాలి, నా కొడుకు పెన్నం ఉండొద్దు, ఎన్నడిగానే చంపేస్తాం, మేము మా ఇంట్లో ఉండొద్దు, మా ఇంట్లో రావద్దని తెచ్చిపెట్టి నా కొడుకు. దేవుని బిడ్డలేలో మాకు ఇష్టం లేదు, ఇంకా మేము ఉండం, మేము ఉండని, మేము 6 నెలల నుంచి బయటకు పంపించాలని చూస్తున్నాం. నీ వల్ల కాదు కానీ యేసు రక్తంలో కడుగుబడిన బిడ్డలేదు. నీ శక్తి కూడా ఈ బిడ్డ మీద పనిచేయదు. తర్వాత కానీ యేసు నామలే చెప్తున్నా, యేసు నామలే పడి విడిచిపెట్టి పడి పోరాగా వేసరా. నా కొడుకుని విడిచిపెట్టమని మంచిగా అవుతుంది, నా కొడుకుని విడిచిపెట్టమని, నా ఇంటిని విడిచిపెట్టుకోమని. యేసు రక్తంలో కడుగుబడిన బిడ్డ పెన్నమూడు కొట్లాట పెట్టినాం.
మేము వచ్చిన అందుకు ఎంతమంది మీరు? నేను 9 మంది బిడ్డలు. ఎంతమంది ఉన్నా చెప్తున్నా యేసు నామములో తీసినా కొడుకు పెన్నం కూడా విడదీస్తాను. నీ ఆటలకి సాగవో యేసు నామములో చెప్తున్నా. గృహాన్ని విడిచిపెట్టుకోమని ఆజ్ఞాపిస్తున్నా. అగ్ని అగ్ని పరిశుద్ధానికి చేత కాలిపోతావు ఇప్పుడు నువ్వు. యేసు నామములో విడిచిపెట్టి పోవని ఆజ్ఞాపిస్తున్నా. అగ్ని కాల్చబడు కాక. అగ్ని 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 యేసు సర్వాధికారం కలిగిన ఈ కుటుంబాన్ని వ్యక్తులు విడిచిపెట్టి పోమని ఆజ్ఞాపిస్తున్నా. నా ఇంటికి రావద్దంటే వచ్చి నా కొడుకు చేసుకోవద్దంటే చేసుకున్నా. దేవుని బిడ్డలు ఉన్న ఇంట్లో నీకు స్థానం లేదు. యేసు రక్తంలో కడుగుబడిన బిడ్డలేదు. దేవుడి చేతిలో ఉన్నాయి ప్రాణాత్మ శరీరాలు. ఓకే, నీ వల్ల కాదు, రోగాలు పెట్టినాం నీ వల్ల కాదు. ఎస్, నువ్వేం చేయలేవు. దేవుని బిడ్డల ప్రాణమాత్మ శరీరం దేవుని చేతిలో ఉంది. చెప్పు నీ పేరేంటి చెప్పు. గోపమ్మ. నీ ఆటలేం సాగో కాలుతున్నావా? ఏం కాదా? అగ్ని పరిశుద్ధ అగ్ని కాల్చేస్తుంది పట్టుకుని ప్రతిబింధ కట్టులు బంధకాలు ఇప్పుడే అగ్ని చేత కాల్చబడి కనుక్కొని కొడుకుని చంపాలని చూసిన బతికిచ్చింది. నీ వల్ల కాదని అర్థమైంది కదా, బతికిచ్చింది. నీ వల్ల కాదని అర్థమైందా? 12 ఏళ్ళు అయినా పోతుంది. నీ వల్ల కాదు, దేవుని బిడ్డలని నువ్వేం చేయలేవు. నీ ఆటలు ఇక్కడ సాగో, దేవుని బిడ్డలు నువ్వేం చేయలేవు. కుటుంబాన్ని వ్యక్తుల విడిచి బయట పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. పరిశుద్ధగ్ని ప్రభుత్వం ఉన్నతులు ఎక్కిన అభిషేకంలో మిఖాయిల్ యేసునామలో కుమార్తెలు ఇప్పుడే మంతకాన్ని ఇప్పుడే దురాక్రోషములతో పోరాడమని ఆజ్ఞాపిస్తున్నాయి. అగ్ని ఇకపై ఏ దుష్టుని కట్లు బిడ్డల పరిచయకుండా యేసుక్రీస్తు పొందిన జ్ఞాపకం సంపూర్ణ విడుదల విమోచన ఇప్పుడే కలుగునిగా. యేసు అధికారం కలిగిన పూర్తి విడుదల స్వస్థత యేసుక్రీస్తు పొందిన జ్ఞాపకం కలుగునిగా. ఆ థైరాయిడ్ బలహీనతలు గ్యాస్ట్రిక్ పెయిన్ తీసుకొచ్చిన ప్రతి దురాత్మశక్తుల ప్రభావం ఇప్పుడే పరుషుడికి చేత కాల్చివేస్తారు. అగ్ని 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 పరుషుడు అగ్ని ప్రతి మన చేయాలి చిరక్షేత్ర ప్రభావాన్ని దురాత్మ శక్తుల ప్రభావాన్ని కాల్చివేయండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఇకపై గృహంలో కానీ వ్యక్తుల పేద కానీ ఏ అధికారం లేదు నీకు. ఎక్కడైతే భూమి ఇద్దరు ముగ్గురు రామకుడు ప్రార్థించి దేనైతే బంధిస్తారో దాన్ని పరపం బంధిస్తున్నారు. కుమార్తెలో చేరబడిన చీకటి శుక్ర ప్రభావం ప్రతి ఒక్క వ్యాధి బాధలు తీసుకొచ్చిన దురత్వ శుక్ర ప్రభావం ఏ స్వాధికారం కలిగిన మళ్ళీ ఇప్పుడే మీ భూమి మీద బంధిస్తున్నారు. ఏ చీకటి శక్తుల ప్రభావం ఇప్పుడు మీ పని చేకూడదు విడుదల కలుగురు. ప్రతి ఒక్క బలహీనతలు ఇచ్చి విడుదల బట్టి అయాదు కుమార్తె మరొక మీకు సాక్షిగా నిలబెట్టుకోబడి విధానం చేస్తున్నాం. అగ్ని 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 తలని నరికారు మీ రక్త ప్రోక్షణ తీసుకొస్తున్నా. యేసు క్రీస్తు రక్త ప్రోక్షణ కింద తీసుకొస్తున్నా. సంపూర్ణ విడుదల వచ్చిన యేసు సర్వాధికారి కలిగిన అమలు కలుగుని. థ్యాంక్ యూ యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్.
పరిణామము యేసుని నామము ఎన్ని తరములకైన కనపరచదగినది యేసు నామము శారీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము శారీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము సమస్త బాధలను తొలగించును సర్వశక్తి యేసు నామము సమస్త బాధలను తొలగించును సర్వశక్తి యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శత్రు వయం వయము యేసు నామము జయం జయము సాతాను శత్రు లయం లయము హల్లెలూయా హొసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హొసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ థాంక్యూ లార్డ్ స్తోత్రం ప్రభువా ఈ రాత్రి సభల కుమార్తె మరొకసారి మీ అగ్ని అభిషేకం స్వస్థ అభిషేకం తీసుకొస్తున్నాను అంటారు ఏ చీకరణ ఇకపై బిడ్డ దేహం అనిపై పరిచయకుడునిగా థైరాయిడ్ వేస్తున్నాము నోవరణం ఆజ్ఞాపిస్తున్నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వేస్తున్నాము వేళతో సహా బయటికి ఆగిస్తున్నా కాళ్ళకి తొక్కు వేస్తున్నా బ్యాక్ పెయిన్ హెడేక్ ని ఇతర బలహీనతలు తీసుకొస్తున్న ప్రతి దురాత్మ శక్తులను వేళతో సహా బయటికి ఆగిస్తున్నా కాళ్ళ కింద తొక్కు వేస్తున్నాస్తున్నాముస్తు పొందిన జ్ఞానం చేత సంపూర్ణ స్వస్థత సర్వ శరీరానికి కలుగునిగా ప్రతి అవయం ఈ పునరుద్ధరణ శక్తితో తాకబడిగా ఈ పునరుద్ధరణ శక్తితో నింపబడిగా ప్రతి కట్లు ప్రతి చీకరణ శక్తుల ప్రభావం మంత్ర శక్తుల ప్రభావం ప్రతి దురాత్మ శక్తుల కట్లు బంధకాలు పరిశుద్ధించిత కాల్చబడిగా రిలీఫ్ వేస్తున్నాము విడుదల ప్రతి బంధకం నుంచి విడుదల రిసీవ్ కంప్లీట్ థ్యాంక్ యూ లోని కొందరు స్తోత్ర రాత్రి సమయంలో ప్రభావండి మీ అభిషేకంగా తీసుకొస్తుంది బిడిగించిన ప్రతి విడుదల బట్టి బిడదెబ్బతున్న సాక్ష్యాన్ని బట్టి మీరు చేసిన అద్భుత క్యారని బట్టి ఘనత మహిమ ప్రభావం మీకు మాత్రం ఆరోపిస్తున్న అక్కడ తగ్గించుకోండి ఏసుకుని అత్యంత శ్రేష్ఠమని ప్రార్థించిన అడిగి పొందుకుని ఉన్నామా తండ్రి ఆమేన్. థ్యాంక్ యూ. రాత్రి ఒకసారి తీసుకురండి మీరు ఆన్లైన్ ఇవాళ 10-10 ఉంటాం అదే చర్చలు రుదు చర్చ వీలైతే రండి మీరు అందరూ కలిసి రండి సార్ సార్ అమ్మా ఎలా ఉంది అమ్మా ఏమైనా కనిపిస్తుంది కళ్ళ ముందు ఒళ్ళ పిల్ల అన్నారు ఒకసారి చూసుకోండి చలి పెడుతుంది ఇప్పుడు ఉన్నాయి అంతకున్నా నొప్పి ఉందా తలనొప్పి కానీ అది అమ్మా కలుగుతున్నాడు వీలైతే సాయంత్రం రండి తీసుకోండి ఎక్కడ అంకుల్ మీకు తెలుస్తారు లొకేషన్ పెట్టండి అందరూ మీరు ఒకసారి వచ్చి దేవుని సందర్భం ఉంటే బాగుంటుంది ప్రతి బాధకట్టు పూర్తి విడి ఆల్రెడీ చాలా వరకు చెప్పింది కానీ చూసారుగా రత్న చెప్పి ప్రభు కాబట్టి